అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కాతు సోదర మహాశివలారా కరోనా మహమ్మారి కోవిడ్ నైన్టీన్ మన భారతదేశంలో విజృంభించడం చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అయితే ఢిల్లీ మర్కస్కు వెళ్ళొచ్చినటువంటి వారి నుండి కూడా ఇది వ్యాపించడం ఇది కూడా బాధాకరమైనటువంటి విషయమే అయితే అనేక ఫేక్ వీడియోలను కల్పించి భారతదేశంలో కరోనా వ్యాప్తికి తబ్లీగ్ జమాత్ ముస్లింలు కారణమని అదేవిధంగా భారతదేశంలోని ముస్లింలు కరోనాని వ్యాపింపడానికి అనేక రకాల కుట్రలు పన్నుతున్నారని అనేక రకాల ఫేక్ వీడియోల్ని ప్రచారం చేయడం జరుగుతుంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం ఇందులోనే భాగంగా ఒక ఫేక్ వీడియో యొక్క వాస్తవికత మీ ముందు నేను తెలియజేస్తాను అదేమిటంటే ఐసోలేషన్ వార్డులోని తబ్లీగ్ జమాత్ కు చెందినటువంటి ఒక వ్యక్తి బట్టలు లేకుండా తిరుగుతున్నాడు నర్సుల్ని ఇబ్బంది పెడుతున్నాడని ఒక ఫేక్ వీడియో మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది ఈ వీడియోని బహుశా మీరు చూసే ఉంటారు దీని వాస్తవం ఏమిటంటే ఇది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇంటర్నెట్ లో ఉన్నటువంటి వీడియో ఇది ఇది మన భారతదేశానికి సంబంధించిన వీడియో కాదు వాస్తవంగా చెప్పాలంటే ఐసోలేషన్ వార్డు ఎక్కడ కూడా తబ్లీగ్ జమాత్ నగ్నంగా తీరడం అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఇది పచ్చి అబద్ధం ఇది పాకిస్తాన్ కరాచిలోని ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వ్యక్తి మతి స్థిమతం లేనటువంటి వ్యక్తి అతడు బట్టలు లేకుండా మజీద్ లో కనిపిస్తే అది రికార్డ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అది ఇప్పటికి సంబంధించిన విషయం కాదు అప్పటికి కరోనా మహమ్మారి అనేది మన భారతదేశంలో ఇంకా వ్యాప్తి చెందనే లేదు ఇంకా ఏ దేశంలో కూడా రాలేదు ఇలాంటి విషయాలను కల్పిస్తూ కొంతమంది మతోన్మాదులు సోషల్ మీడియాలోకి వచ్చేసి ఈరోజు మీ ధర్మం ఇలా నేర్పుతుందా అని చెప్పడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మరొక వీడియో వైరల్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం అదేంటంటే పాకిస్తాన్లోని కరాచీలో రెహ్రీ గోత్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో హిందువులు ఉంటున్నారు ఆ హిందువులకు రేషన్ నిత్యవసర సరుకులు ఇవ్వడం లేదు పాకిస్తాన్ ముస్లింలు ఈ విధంగా ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ నేనేదో పాకిస్తాన్ని పొగడానికి ఇక్కడ కూర్చోలేదు మన దేశం భారతదేశం నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను గౌరవిస్తున్నాను భారతదేశం కోసం మేము ప్రాణాలు ఇవ్వడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఏ విధంగానైతే ఈ వీడియోని ప్రచారం చేయడం జరుగుతుందో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది వారికి రేషన్ నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వకుండా హిందువులను అనగదొక్కుతున్నారు ఇక్కడ మనం ముస్లింలకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నామని ఈ విధంగా ఒక విషం కక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ మీ ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను వాస్తవంగా చెప్పాలంటే మిత్రులరా ఇది పూర్తిగా పచ్చి అబద్ధం అక్కడ మీరు చూసినట్లయితే పాకిస్తాన్ లోని ఒక హిందూ సమాజానికి అధ్యక్షుడైనటువంటి సంతోష్ మహారాజ్ అనేటటువంటి వ్యక్తి స్వతహాగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే గోత్ అనేటువంటి ప్రాంతంలో అంటే పాకిస్తాన్ కరాచి రెహ్రి గోత్ అనేటువంటి ప్రాంతంలో విచిత్రం ఏంటంటే ఒక హిందూ కుటుంబం కూడా అక్కడ లేదు ఇది అసత్య ప్రచారము ఇది అభూత కల్పన మాత్రమే కొంతమంది మతోన్మాదులు చేసేట విషయం అని స్వతహాగా సంతోష్ మహారాజ్ అనే ఒక హిందూ సమాజ అధ్యక్షుడు పాకిస్తాన్ చెందినటువంటి ఒక హిందూ సోదరుడు చెప్పినటువంటి విషయం ఇది ఈ విధంగా అనేక రకాల వీడియోలు అవాస్తవాలను ఈరోజు వాస్తవాలుగా చేసి చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది మిత్రులారా దయచేసి ఇలాంటి విషయాలని నమ్మకండి ఏ సందేశం అయితే మీ వద్దకు వస్తుందో సత్య అసత్యం తెలియకుండా దాన్ని బిలీవ్ చేసుకోవడం దాన్ని నమ్మడం తద్వారా మీ పక్కన ఉన్నటువంటి ముస్లింలు మీ కాలనీలో ఉన్నటువంటి ముస్లింల పట్ల మీరు ఒక హేయ భావంతో ఉండడం ఇది సమంజసమైనటువంటి విషయం కాదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అస్సలం వైకుం వరమ్మల్లాహి వబర్కూ you mm -hmm.